హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఏంటంటే, ఈరోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి అనపర్తి మా ఊరు వచ్చా అనమాట. సో ఈరోజు ఏంటంటే, ఇప్పుడు మన బండి మీద, మన బండి అంటే మన ఎక్స్ బండి మీద, అవెంజర్ మీద అనపర్తి నుంచి వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్ ఎందుకు వెళ్తున్నా అనడానికి మీకు ఉండే కొద్దీ అర్థమవుద్ది. జస్ట్ ఇప్పుడే ఫ్యూల్ కొట్టించుకున్నా. అండ్ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు అనమాట, మా బుడ్డోడితో ఫస్ట్ లాంగ్ రైడ్. ఈడు నేను కలిసి వెళ్తున్నాం ఈరోజు. అంటే ఎలాగో వైజాగ్ వెళ్ళి మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్తా, మళ్ళీ ఈరోజు నైటే రిటర్న్ అయిపోతాను అనమాట ఇంటికి. సో ఇంక ఈడు ఎలాగో ఈరోజు సండే ఖాళీగానే ఉంటాడు కదా అని చెప్పేసి నేను ఒక్కడనే వెళ్తున్నా. సో నీతో పాటు నేను కూడా వస్తాను అన్నాడు, ఇంక ఈయన కూడా తీసుకెళ్తున్నా. బండి కూడా ట్యాంక్ ఫుల్ ఉంది, సో ఏమాత్రం చూసుకోక్కర్లేదు, ఇంకా డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి, ఇట్స్ స్మార్ట్ వాచ్ సరిగ్గా కనిపించదు, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో వైజాగ్ వెళ్ళేసరికి ఒక 2:30 అవ్వచ్చు అని అనుకుంటున్నా. ఏ టైం అయినా పర్లేదు, నాకు మళ్ళీ రిటర్న్ 8:40 ట్రైన్ ఉంది. సో కంగారు లేదు, ప్రశాంతంగా వెళ్ళి బండి అక్కడ పెట్టేసి, బండి ఎందుకు పట్టుకెళ్తున్నా అనేది మీకు చెప్తా, లాస్ట్లో చెప్తా. ఇప్పుడే అన్నవరం దాటి ఒక 2-3 కిలోమీటర్ ఫ్రంట్కి వచ్చాము. ఎండ అయితే తంచి కొడుతుంది, కొంచెం ఎక్కడైనా చెట్టు నీడ నాగుదామని చెప్పేసి కరెక్ట్గా ఇప్పుడు ఒక మంచి చెట్టు కనిపించింది, చెట్టు కింద నాగాము. ఈరోజు మన పర్సనల్ వీడియోగ్రాఫర్ అనమాట మా బుడ్డోడు, వాడి వీడియో క్లిప్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాడు ఈరోజు. మళ్ళీ వస్తావు ఇంకెప్పుడైనా లాంగ్లు? నేనైతే మన హెల్మెట్ ఊర్లో మర్చిపోయా, అంటే ఊర్లో అంటే హైదరాబాద్లో మర్చిపోయా. సో ఇది మా ధర్మగడ హెల్మెట్, ఇది వేసుకుని వెళ్తున్నా. ఇది ఎందుకు అంత సెట్ అవ్వాలి నాకు, అంటే నా హెడ్కి అంత ఫిక్స్ అవ్వలేదు ఇది. సో చాలు, ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం, వాటర్ తాగాం. టైం 12 అవుతుంది ఇప్పుడు. వైజాగ్ వెళ్ళేసరికి ఒక 100 కిలోమీటర్స్ కాబట్టి ఇంకొక 1.5 hours, 2 hours అలా పడుతుంది. సో నాకు తెలిసినంత వరకు 2 కల్లా వైజాగ్ వెళ్ళిపోతాము. సో ఇప్పుడే ఎల్లమంచిలి దాటి కొంచెం ఫ్రంట్కి వచ్చి ఒక టీ టైం కనిపిస్తే టీ టైం దగ్గర ఆగామన్నమాట. ఇంటి దగ్గర నుంచి బయలుదేరాక ఇది మా తగ్గర స్టాప్. ఏంలే, జస్ట్ సరదాగా మా వాడు మొజ్జిట తాగుతా అన్నాడు. ఎలా ఉందరా, బాగుందా? ఇంక ఎలాగో అటు ఇటుగా టైం కూడా వచ్చేసి 1 అవుతుంది. వెళ్ళేసరికి ఇంకొక 1 hourలో వెళ్ళిపోతాము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకొక 60 km ఉంటుంది, 60-70 km మధ్యలో ఉంటుంది. దీని మీద మీకు మట్టి కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇది మా బాబాయ్ వాడాడు ఒకరోజు. సో కొంచెం తుడిచినట్టున్నాడు, లేదంటే హైదరాబాద్ నుంచి వచ్చిన మట్టి ఇంకా దీని మీద ఇలాగే ఉంది. చూపిస్తాగండి, నేను ఆ రోజు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అలా తీసుకొచ్చిన బండి అలా వదిలేసా. తర్వాత వచ్చాడు వైజాగ్ నుంచి వచ్చినప్పుడు ఒకరోజు, ఇప్పుడు వాడి కొంచెం తుడుచుకున్నట్టున్నాడు నాకు తెలిసి, లేదంటే ఇంత నీట్గా ఉండదు బండి. కొంచెం ఇక ఈ పార్ట్లో కిందన అయితే కొంచెం బురద బురదగా ఉంది, కానీ పైన అంతా నీట్గా ఉంది. సో ఇప్పుడు మంచిగా ఈ మొజ్జిట వేసి ఇంకా వైజాగ్ స్టార్ట్ అయిపోతాం. సో ప్రెసెంట్ అయితే వైజాగ్ అయితే వచ్చాము, వచ్చి 2:30 వచ్చాను అన్నమాట. 2:15 ఆ టైంకి వైజాగ్ వచ్చేసా. ఎండ ఎంత తెలీదు, మొన్నటి వరకు నేను రాకముందు వరకు వైజాగ్లో బీభత్సంగా వర్షాలు పడతాయి. నేను ఎలా వచ్చా, ఎండ అయితే ఎండ లేదా వాన. లాస్ట్ లో చెప్తా అన్న కదా ఎందుకు దీన్ని ఇక్కడ తీసుకొచ్చా అని. సో మన బండిని అమ్మేస్తున్నా. ఫస్ట్ అమ్మకూడదని అనుకున్నా, కానీ అడ్వెంచర్ వచ్చాక దీన్ని వాడకం తగ్గించేసా. అసలు పెద్దగా ఏం వాడని కూడా వాడట్లేదు, ఇంట్లో అలా ఉంటుంది అంతే, నెలకు ఒకసారి అలా తీసినట్టు ఉంటుంది. బండి పార్ట్ చేసుకోవడం ఎందుకు, ఎవరికైనా ఇస్తే ఎవరో ఒకళ్ళైనా కొంచెం వాడి మంచిగా ఉంచుతారు కదా అని చెప్పి దీన్ని అమ్మేస్తున్నా. మీరు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేసుకోండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ అదే కాకుండా నాకు కూడా ఇంకా చివరిగా ఒక 1 last ride వేసేద్దాం, దాంతో అవగొట్టేద్దాం నేను సీన్ అని చెప్పి అనుకున్నా. ఇంకా అయిపోయింది ఈరోజుతో అవెంజర్ సీన్ అయిపోయింది. మ్యాక్సిమం 99% ఫిక్స్ అయిపోయి అమ్మేద్దామని చెప్పేసి. సో ఇంకా మ్యాక్స్ అమ్మేస్తా, బండి అయితే కనిపించదు. ఒకసారి లాస్ట్ రైడ్ ఒక బీచ్ దగ్గర కొంచెం అలా ఆర్కే బీచ్లో ఒకసారి అలా తిరిగి వెళ్ళిపోదామని చెప్పేసి
బీచ్ రోడ్కి వచ్చాం మా బాలుగడు నేను. ప్రెసెంట్ అయితే మళ్ళీ ఈ రోజు ఇప్పుడే 8:00 ట్రైన్ అనుకున్నా కానీ 5:20 ట్రైన్కి టికెట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ట్రైన్కి అనుపత్తి వెళ్ళిపోతా, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే రేపు మళ్ళీ నేను కాకినాడ వెళ్తున్నాను అనమాట. అంటే మా ఊరు నుంచి కాకినాడ వెళ్ళాలి, అక్కడ చిన్న వర్క్ ఉంది. సో అందుకని ఇప్పుడు వెళ్ళిపోతున్నా, అదిదా మ్యాటర్. అసలు ఎన్ని ఊర్లు తిరిగినా వైజాగ్ బీచ్కి వచ్చి అలా కూర్చొని ఆ గట్టమే కూర్చొని మురి మిక్చర్ తింటుంటే వచ్చే ఫీల్ ఇంకెక్కడ రాదు. అదో ప్రశాంతత అంతే, అదొక టైప్ ఆఫ్ ప్రశాంతత. చూడండి రోడ్ చూస్తేనే అంత మంచిగా అనిపిస్తుందో. బీచ్లోకి వచ్చి అంటే ఇసుకలోకి అడుగు పెట్టి కొన్ని వారాలు అవుతుంది, కొన్ని వారాలు కూడా కాదు కొన్ని మంత్స్ అవుతుంది. ఎప్పుడొచ్చినా సరే ఆ పై వరకు వస్తా, ఆ పైన గట్టు మీద కూర్చొని కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోతా. కానీ కింద వరకు ఎప్పుడు రాలా, ఈరోజు వచ్చా ఇంకా, సర్లే చాలా రోజులు అయింది కదా అని. ప్రెసెంట్ అయితే ఇంక వెళ్ళిపోతున్నాము, జస్ట్ సరదాగా బీచ్లో ఒక వాక్ చేద్దామని వచ్చామంటే స్టేషన్కి వెళ్ళిపోదాం అంటే ఇంక ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కేద్దాం. బండి జాత్ర బాయ్ అయిపోయింది, దీని ఫీన్ అయిపోయింది. స్టేషన్కి వచ్చాము, ట్రైన్ కూడా ఇక్కడే ఉంది. 5:20 అయిపోయింది ఎగ్జాక్ట్, ఒక 2 మినిట్స్ ఉంది, 2 మినిట్స్లో ట్రైన్ కదిలిపోద్ది. సో వెంటనే లోపలికి వెళ్ళిపోదాం. మళ్ళీ బ్యాక్ టు బేస్ హైదరాబాద్ అయితే వచ్చాము. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన బండికి కొత్త బోర్డ్స్ వచ్చాయి. వైజాగ్లో తీసుకున్నాయి ఇవి, హైదరాబాద్లో సేమ్ బోర్డ్స్ 4,000 అన్నారు. వైజాగ్లో మా బాబాయ్కి తెలిసిన వాళ్ళు ఉంటే సో అక్కడ చేయించా అనమాట, కొంచెం మంచి రేట్కి వచ్చాయి. టూల్ కిట్ కూడా మన దగ్గర ఉంది, సో మంచిగా మనమే మార్చుకోవచ్చు. ఇది మన పాత నెంబర్ బోర్డు, ఇది కొత్తది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈ నెంబర్ బోర్డ్స్కి ముందే హోల్స్ పెట్టించేసాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. కానీ మనకి ఏటీఎంకి ఇక్కడ ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు సపోజ్ చూడండి ఇది ఇలా పెట్టానుకోండి, హోల్స్ రెండు బయటకు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఈ హోల్స్ ఎక్కడ, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక హోల్ రావాలి, కానీ ఆ హోల్లో హోల్స్ లేవు. ఫ్రంట్ అయితే నీట్గా సెట్ అయిపోయింది, ఇదిగో ఫ్రంట్ బోర్డు వేస్తే లుక్. ఇప్పుడు మళ్ళీ వెనకదానికి ఏ నెంబర్ ప్లేట్ షాప్కో వెళ్ళి అదొక అదే దానికి హోల్స్ పెట్టించి అది ఫిక్స్ చేయించేస్తాం. ఇక్కడతో ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాం, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో ఇంకా మన అవెంజర్ అయితే కనిపించదు. అసలు దాన్ని అమ్మేయాలంటే నాకు కూడా కొంచెం బాధగానుంది, కానీ ఏం చేయలేం. దాంతో చాలా అంటే చాలా బోల్డ్ అంటే బోల్డ్ మెమరీస్ ఉన్నాయి. ఇంకా అవెంజర్ పోయి అడ్వెంచర్ అని కనిపిస్తుంది, ఇంకా మన మెమరీస్ అన్నీ దీనిపైనే ఉంటాయి. చాలా రోజులు అయిపోయింది బైక్ ట్రిప్ కూడా వేసి నేను, అంటే ఏదైనా వర్క్ మీద ఇంటికి వెళ్ళడం అలా అవుతుంది. కానీ సరదాగా ఒక ట్రిప్ అని వెళ్ళట్లేదు, దగ్గరలో వేద్దాం, తొందరలోనే వేద్దాం. సో ఆ వ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, సరే మన బండితో ఆపుదాం వ్లాగ్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.